ఐఐటి చదువులు గొప్ప ఉద్యోగం ఇది ఒకప్పటి యువత లక్ష్యాలు నేటి యువత కాస్త డిఫరెంట్ అభిరుచినే వ్యాపార అవకాశాలుగా మలుచుకుంటూ రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయిపోతున్నారు నేటి యూత్ ఈ ట్రెండ్కు సరైన ఉదాహరణ రాహుల్ రాయ్ ఐఐటి చదువుకు మధ్యలోనే స్టాప్ పెట్టిన ఈ యువకుడు ఆ తరువాత నూట యాభై రోజుల్లో రెండు వందల యాభై ఆరు కోట్లు సంపాదించాడు చదువులో చురుగ్గా ఉండే రాహుల్ ఐఐటి జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐఐటి బాంబేలో ఇంజనీరింగ్లో చేరాడు కానీ కొన్ని రోజులకే ఆ చదువులు తనకు సరిపోవని అతడు భావించాడు దీంతో ఆ చదువుకు పులిష్టాప్ పెట్టి తనకు నచ్చిన ఆర్థిక శాస్త్రంపై దృష్టి పెట్టాడు ఆ తరువాత అమెరికాలోని ప్రముఖ వాటన్ కాలేజీ నుంచి ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేసిన అతడు మార్గన్ స్టాన్లీ సంస్థలో ఓ ఏడాది పాటు పనిచేశాడు ఆ తరువాత ఇండియాకు తిరిగొచ్చి మరో ఇద్దరితో సొంతంగా క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్ చేసే సంస్థను ప్రారంభించాడు గామా పాయింట్ క్యాపిటల్ పేరిట నెలకొల్పిన ఈ సంస్థ ప్రధానంగా డిజిటల్ ఉత్పత్తులు బ్లాక్ చెక్ ఇన్ టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేది వారి వ్యూహం ఫలించటంతో సంస్థ చూస్తుండగానే లాభాల బాట పట్టింది కానీ సంస్థ ఏర్పాటు చేసిన ఐదు నెలలకే రాహుల్ ముంగిట ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చింది తమ సంస్థను కొనుగోలు చేస్తామంటూ బ్లాక్ టవర్ క్యాపిటల్ ముందుకు రావటంతో వారు కాదనలేదు దీంతో రెండు వందల యాభై ఆరు కోట్లకు బ్లాక్ టవర్ గామా క్యాపిటల్ సొంతమైంది ఈ క్రమంలో రాహుల్తో పాటు సంస్థ సహా వ్యవస్థాపకులందరూ రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు